ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. దుబ్బాక రోడ్డును మంజూరు చేసి పనులు ప్రారంభించగా శిలాఫలకం కంటించి కాంగ్రెస్ నాయకులు సారూక్ రాకేష్, డిటి నరసింహులు కలిసి కేటీఆర్ చిత్రపటానికి పూలు జల్లి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ దుబ్బాక రోడ్ ముస్తాబాద్ నుంచి మేనుకుంట వరకు 14 కోట్లతో రోడ్డు నిర్మాణం కొరకు మాజీ మంత్రి కేటీఆర్ శాంక్షన్ చేసి ఆ పనులను గాలికి వదిలేసి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. గతంలో పోర్తుగల్ రోడ్డు కోసం ధర్నాలు చేశామని, అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టిన మాపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సారూక్ రాకేష్, సద్ది మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, ప్రశాంత్, బన్నీ తదితరులు ఉన్నారు. సక్సెస్ చేపిస్తాం, మళ్ళీ మేము తెప్పిస్తాం చేపిస్తాం. కాకపోతే మీ పొరపాటు మా మీద గుర్తకండి, ఖబర్దార్ జాగ్రత్త. మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, నాలుక జాగ్రత్త పెట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని కోరుకుంటున్నాం. దుబ్బాక రోడ్డు, పోతుగల్ రోడ్డు, అలాగే డిగ్రీ కాలేజు ఇవని మా దద్దమ్మ, మా స్థానికేతరుడు, సిరిసిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ గారికి వినూత్నంగా ఈ శిలాఫలకం కట్టని మన శిలాఫలకం గద్దగట్టి రోడ్డుకు వచ్చిన పైసల్ని తన ఫామ్ హౌస్కు మళ్లించుకొని రోడ్డైన దద్దమోలని ఉన్నారంటే అది కేటీఆర్ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కొంతమంది తాపిందాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ని మన దుబ్బాక రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయిందా? కొంతమంది తాపిందాలకు చెప్తా ఉన్నా, ఎప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ కావా? మరి ఈ కొంతమంది తాపిందాలు, కొంతమంది కేటీఆర్ సంఘనాయక నాయకులకు సమాధానం చెప్తా ఉన్నాం. దుబ్బాక రోడ్డును తెచ్చుకుంటాం, అలాగే డిగ్రీ కాలేజ్ తెచ్చుకుంటాం, ఎలక్షన్లలో ఓడిపోతా అని కేటీఆర్ గారు ఏమన్నారు? వారానికి 2 రోజులు మేము సిరిసిల్ల నియోజకవర్గం పంట ఈయనే స్థానిక నాయకుల గురించి ఉంటానని మీకు కేటీఆర్ గారు ఇప్పుడు ఏ ఫామ్ హౌస్లో ఉన్నాడని సందర్భంగా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. ఎక్కడైనా సోయి తప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఏం కావాలో అది అసెంబ్లీలో ప్రశ్నించని సందర్భంగా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.